మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కొరిదల ప్రొడక్షన్స్ మ్యాక్స్ని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పరిపూజ హెగ్డే రామ్ చరణ్ పాత్రకి హీరోయిన్ గా నటించారు. సిద్ధ నీలాంబరి రొమాన్స్ పీక్స్ అంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఆచార్యగా మెగాస్టార్ మరోసారి తన స్టైల్ గ్రేస్ఫుల్ యాక్టింగ్తో ఆదరగొట్టేశారు. ట్రైలర్ టీజర్లో చూపించిన రేంజ్లు పవర్ఫుల్ డైలాగులు సినిమా అంతటా ఉన్నాయట. ఇక సెకండ్ హాఫ్లో అయితే మరి మెగా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే సీన్స్ ఎన్నో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు అభిమానులందరూ ఈ సినిమాని చూసి ఎంతో అద్భుతమైన రివ్యూస్ ఇస్తుండగా తాజాగా ఆచార్య సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చాలా బాగుందంటూ మరి సోషల్ మీడియా ద్వారా తెలియచేసుకున్నారు. అంతటితో తన ఆనందం ఉండబట్టలేదు. ఏకంగా చరణ్కి కాల్ చేసి మరీ కంగ్రాచులేషన్స్ చెప్పారట తారక్. సో చరణ్ అలాగే తారక్ బాండింగ్ అనేది సొంత అన్నతమ్ముళ్ళలాగా ఎంత ప్రేమగా ఉంటారో తెలిసిందే. ప్రస్తుతం మాలధారణలో ఉన్నారు, హనుమాన్ దీక్షలో ఉన్నారు తారక్. అందుకే ఇంటికి వెళ్ళలేదు, లేదంటే ఈ పాటికి రచ్చరచ్చ చేసేవారు. సో మరి తారక్ దగ్గరకు మరి వెళ్ళలేక చరణ్ దగ్గరకు వెళ్ళలేక మరి ఆనందాన్ని ఫోన్లో షేర్ చేసుకున్నట్టు సమాచారం. సో ఈ సినిమాకి సంబంధించి రివ్యూని ఇవ్వడంతో పాటు సినిమా చాలా బాగా అద్భుతంగా వచ్చిందంటూ చూడ్డానికి సో చాలా స్పెషల్గా అనిపిస్తోందని అండ్ బాబాయ్ గారితో కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ నీకు రావడం చాలా 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 స్పెషల్గా అనిపిస్తోంది అండ్ ఈ సినిమాలో ఇద్దరు కూడా చాలా కనిపించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటూ కంగ్రాచులేషన్స్ చెప్పారట. శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726.